వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మొదట ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని కోరిన సీబీఐ తనకు ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని 4 రోజులు సమయం ఇవ్వాలని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీంతో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని 2వ సారి నోటీసులు ఇచ్చింది సీబీఐ. తన తల్లి అనారోగ్య కారణంగా విచారణకు హాజరు కాలేనని 2వ సారి కూడా గైర్హాజరయ్యారు అవినాష్ రెడ్డి. ఈ క్రమంలో సీబీఐ ఇప్పుడు 3వ సారి నోటీసులు జారీ చేస్తుంది. అయితే మొదటి 2 సార్లు విచారణకు రాని అవినాష్ ఈసారైనా విచారణకు హాజరవుతారా అనేది ఉత్కంఠత నెలకొంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తప్పనిసరి అయితే అరెస్ట్ చేస్తారా లేదా కోర్టును ఆశ్రయిస్తారా, సీబీఐ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. We'll be right back.